నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. ఇన్ని కాంప్లిమెంట్స్ ఒకేసారి తీసుకునేసరికి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు. మంచి ఇంటర్వ్యూ ఇచ్చానా? యా, చాలా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇట్స్ ఓకే. ఫస్ట్ ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు నాకున్న మెయిన్ ఒక డౌట్ అని క్లారిఫై చేసుకోవాలన్నమాట. మీరిద్దరు ట్విన్సా? అంటే చాలా వరకు నేను మీ వీడియోస్ చాలా మంచి నుంచి ఫాలో అవుతున్నాను అనమాట. ఫాలో అయినప్పుడు మోస్ట్లీ నేను మీ ఫేస్ మాత్రమే ఎక్కువ చూశాను, మీ వీడియోస్ మాత్రమే ఎక్కువ చూశాను. చూసి చూసి ఒక్కసారిగా నాకు జాహ్నవి గారు వచ్చారు. అప్పుడు నాకు తెలియలేదు, పెద్ద ఒక్క అమ్మాయినే చూస్తున్నానేమో అన్న ఫీలింగ్లో ఉండిపోయాను. వన్స్ ఒక రోజు మీరు మీ పెళ్ళికి సంబంధించి ఇద్దరు ఒకటే ఫొటోస్కి సంబంధించి ఒక వీడియో పెట్టారు. సడన్గా చూసి ఏంటి ఇన్ని రోజులు నేను చూసింది అది ఒక్కళ్ళని కాదా ఇద్దరినా, నేను ఒక్కళ్ళే అని ఫీల్ అవుతున్నానే అని అనుకున్నా. చాలామంది ఫాలోవర్స్కి కూడా ఈ డౌట్ ఉంది, అందుకే అడుగుతున్నా ట్విన్సా అని. మాకు బయట తెలియని వాళ్ళు కూడా మీరు ఇద్దరు ట్విన్సా అని అడుగుతారు సడన్గా మమ్మల్ని చూసి. కానీ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఏజ్ గ్యాప్ ఉంది ఇద్దరికి. అండ్ కామెంట్స్లో కూడా చాలా మంది మీరు ట్విన్సా, మేము ఇన్ని రోజులు ఒక్కళ్ళే అనుకున్నామే అని చాలా కామెంట్స్ వచ్చాయి. వాటికి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా మాకు అర్థం కాదనమాట. మాకేమో మనం ట్విన్స్ ఏంటి అని అనిపిస్తూ ఉంటది. అండ్ మేము ట్విన్స్ కాకపోయినా ట్విన్స్ లాగా ఉంటాం, బట్ బికాజ్ తను ఏం ఆలోచిస్తుందో నాకు తెలిసిపోతుంది, నేనేం ఆలోచిస్తాను తనకి తెలిసిపోతుంది అన్నమాట. మాట్లాడుకోకుండానే తెలిసిపోతుంది. హలో బ్రదర్ లాగా. సీరియస్లీ మీరు ఈ కామెంట్స్ నిజంగానే మీరు చూస్తున్నారో లేదో తెలియదు, ఇది నేను పర్సనల్ గా అంటే ఫేస్ అంటే దాన్ని ఏమంటారు ఎక్స్పీరియన్స్ చేశాను నేను. చాలా మంది సడన్ గా మేము ఇద్దరం ఏదైనా ఇద్దరం కలిసి ఏమైనా రీల్ అలా చేసినా కింద ఏంటి మీరు ఇన్ని రోజులు ఇద్దరు ఒక్కళ్ళు అనుకున్నాను ఇద్దరా మీరు అని చాలా మంది చూసారా. నాలాంటి డౌట్ ఎంత మందికి ఉంది, ఇవాళ నేను చాలా మందికి ఈ డౌట్ క్లారిఫై చేశా. అండ్ ఈ సారీస్ బై వర్ణ అనేది ఎప్పుడు అసలు ఎలా స్టార్ట్ చేశారు? 2020 లాక్డౌన్. అది 2020 లాక్డౌన్ ఒక సెప్టెంబర్ వరకు ఒక 6-7 మంత్స్ లాక్డౌన్ లో అయిపోయింది. చాలా బోర్ కొట్టి అప్పుడు నేను MBA ఫస్ట్ ఇయర్, మా చెల్లి బీటెక్ థర్డ్ ఇయర్. సో ఏం చేయాలో అర్థం కావట్లేదు. చాలా ఫ్రీ టైం ఉంటుంది, డాడీకి బిజినెస్ వర్క్స్ అవన్నీ ఉంటాయి, నేను మమ్మీ అక్క ఇంట్లో చాలా ఖాళీ, 6 మంత్స్ ఖాళీగా అలా ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. మోస్ట్లీ అందరూ లాక్డౌన్ లో ఏ పని పాట లేకుండా ఏం పని చేయాలని ఆలోచించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ లాక్డౌన్ లో పుట్టిన ఐడియా ఇది. అంటే నార్మల్గా ఇది ఎవరి థాట్? మీ థాట్ ఏనా? అసలు థాట్ ఎలా వచ్చింది నార్మల్గా ఈ సారీస్ బిజినెస్ పెట్టాలి? ఐడియా అయితే అస్సలు మా ఇద్దరిది కాదు, మా మమ్మీది. తను ఐడియా ఇస్తే మేము ఇంప్లిమెంట్ చేసాం అంతే. అంటే సారీస్ ని ఎందుకు మీరు చూస్ చేసుకున్నారు బిజినెస్ గా అని? అంటే ఇంట్లో నుంచి చేసే వర్క్ ఏదైనా ఉంటే బాగుంటుంది కదా. లాక్డౌన్ లో మనం బయటకు వెళ్ళి ఏం చేసే పరిస్థితి లేదు అప్పుడు. సో ఇంట్లోంచే మనము ఆన్లైన్ బిజినెస్ చేద్దాము, ఏదో ఒకటి స్టార్ట్ చేద్దాము అంటున్నప్పుడు మా మమ్మీకి సారీస్ గురించి చాలా ఐడియా ఉంది. ఫ్యాబ్రిక్ ఏంటి, క్వాలిటీ ఏంటి అనేది తనకు చాలా ఐడియా ఉంది అనమాట. ఎప్పటి నుంచో అంటే వాళ్ళు కట్టుకుంటూ ఉంటారు, తెలుస్తుంది. మనకేం ఐడియా లేదు, ఇంకా స్టడీస్ ఏ అప్పుడు. అంటే తను యూట్యూబ్ లో బాగా ఫాలో అయ్యేది సారీస్ ని, కొన్ని పేజెస్ ని అలా. వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ సారీస్ అంటే, సో తను చూస్తూ అలా ఐడియా వచ్చింది తనకి, ఇలా మీరే చేయొచ్చు కదా, అదేదో మనకి కొంచెం సోర్స్ ఉంది, నేను ఇస్తాను ఇంకా అదే లైక్ ఇన్వెస్ట్మెంట్ అనేది నేను, మేము హెల్ప్ చేస్తాం మీకు, మీరు ఏదో ఒకటి చెయ్యండి అని తను సపోర్ట్ చేసింది. డాడీ మమ్మీ డాడీ ఇద్దరు సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసిన తర్వాత ఇంప్లిమెంటేషన్ మీది, ఐడియా వాళ్ళది, ఇన్వెస్ట్మెంట్ వాళ్ళది, ఇంప్లిమెంటేషన్ మీది. మరి ఇది స్టార్ట్ చేసిన కొత్తలో నార్మల్గా చాలా మందికి ఉండే ప్రాబ్లమే, తొందరగా వెంటనే మనం పెట్టిన వెంటనే 10 మందికి తెలియాలని రూల్ లేదు, తొందర తొందరగా రీచ్ వచ్చేయాలని రూల్ లేదు. అది కాదు, 2 మెంబర్స్కి కూడా తెలియదు అంత, అసలు అంత లోలో ఉండేది బిజినెస్, బట్ క్లిక్ అయింది మెల్లగా. అంటే ఎలా దాన్ని ఇంప్లిమెంట్ చేశారు ఫస్ట్ లో నిజం చెప్పాలంటే? ఇప్పుడు నేను మాట్లాడినట్టే ఎవరికి తెలియదు మోస్ట్లీ దాన్ని, అంటే 10 మందికి తెలియజేయాలి అంటే మనం కొంచెం కష్టపడటం, దానికి ఓపిక కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మరి ఆ పీరియడ్ ఆఫ్ టైంలో మీరు ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేశారా, ఇబ్బంది ఫేస్ చేశారా? స్ట్రగుల్స్ అంటే ఆబ్వియస్లీ మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు అది క్లిక్ అవ్వాలి, వెంటనే క్లిక్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలి అని మేము కూడా అంత అనుకోలేదన్నమాట. ఏదో ఊరికే టైం పాస్ కోసం స్టార్ట్ చేసాము, ఇంట్లో ఖాళీగా ఉండడం, దేనికి ఏదో ఒకటి చేద్దాము అని మా మమ్మీ మోటివేట్ చేసి, డాడీ సపోర్ట్ వల్ల ఏదో స్టార్ట్ చేసి 1 ఇయర్ మాకే అర్థం కాలేదు అసలు మేము ఏం చేస్తున్నామో. మాకే అర్థం కాక అసలు ఇది కంటిన్యూ చేయాలా వద్దా అన్న తోటలో ఉండే. బట్ అంటే అప్పుడు మేము మెల్లగా ఎఫర్ట్ పెడుతూ ఉన్నాం, కన్సిస్టెంట్ గా అయితే ఉన్నాము, ఎప్పుడూ ఆపేయలేదు. సో అలా
1 year మాకు అసలు సేల్స్ ఏంటి, ప్రాఫిట్స్ ఏంటి, దీని ఏది ఆలోచించలేదు. 1 year తర్వాత మాకు అర్థమైంది హౌ టు డూ బిజినెస్ అండ్ వాట్ టు డూ. ఒక ప్రాసెస్ అనేది మేము మెల్లగా డెవలప్ చేసుకొని ఆ ప్రాసెస్ లోనే కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. అంటే కన్సిస్టెంట్ గా మేము మా వర్క్ చేస్తూ ఉన్నాము, రిజల్ట్ అనేది అదే వచ్చింది. ఫస్ట్ లో నాకు తెలిసినంత వరకు మీరు ఫొటోస్ పెట్టేవాళ్ళు కదా, ఆ ఫొటోస్ పెట్టేవాళ్ళు. ఆ తర్వాత నుంచి వెంటనే మళ్ళీ రీల్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ ఐడియా ఎవరిది, ఇలా సారీస్ కట్టుకోవాలి ప్రతి ఒక్కసారి? రీల్స్ అనేది ఇన్స్టాలో లేదు, మేము స్టార్ట్ చేసిన స్టార్టింగ్ లో అప్పుడే ఇన్స్టాగ్రామ్ వాళ్ళు రీల్స్ అనేది చేశారు. స్టార్ట్ చేస్తే నేను ఐడియా ఇచ్చాను తినకి, ఇలా మనము వేసుకొని చూపిస్తే కొంచెం ఐడియా ఉంటదేమో కస్టమర్స్ కి, వాళ్ళు చూసి కొనుక్కోచ్చేమో అని చెప్పేసి నేను ఐడియా ఇస్తే తిను ఓకే అని చేసాం. రీల్ చేస్తే ఫస్ట్ రీల్ ఒక 700K అలా వ్యూస్ వచ్చాయి. అంటే ఓకే ఇది నచ్చుతుంది, ఇలా చేస్తే ఈజీగా మాకు కొంచెం ఈజీ అవుతుంది వర్క్ అని అనేసి రీల్స్ స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేయడం అయితే స్టార్టింగ్ యూట్యూబ్ లోనే స్టార్ట్ చేసాం. నమ్మి యూట్యూబ్ చూసి మీరు కూడా యూట్యూబ్ లో స్టార్ట్ చేయొచ్చు కదా అంటే యూట్యూబ్ అస్సలు క్లిక్ అవ్వలేదు అనమాట మాకు. అసలు వ్యూస్ రాసిపోయేవి, ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. అప్పుడే టిక్ టాక్ బ్యాన్ చేసి ఇన్స్టాగ్రామ్ రీల్స్ వచ్చాయి. ఇన్స్టాగ్రామ్ రీల్స్ అది ఎవరికి యూజ్ అయిందో లేదో తెలియదు, కానీ మాకు మాత్రం చాలా బాగా హెల్ప్ అయింది అనమాట ఇన్స్టాగ్రామ్ రీల్స్ అనేది. సో అలా ఫస్ట్ సడన్ గా ఒక థాట్ వచ్చింది, ఇలా రీల్స్ చేద్దాము క్లిక్ అవ్వచ్చేమో అని. అక్కడ నుంచి స్టార్ట్ చేసి 3 years కంటిన్యూస్ గా అలానే చేస్తూ ఉన్నాం. అండ్ ఇంకొకటి మాట్లాడుకోవాలి అంటే మీరు ఈ కామెంట్ నాకు తెలిసి మీరు కూడా మోస్ట్లీ చూసుండొచ్చు, ఏంటి అంటే చీర కట్టుకుంటే ఆ చీరకే అందం వస్తుందేమో అని చాలా మంది మీకు కామెంట్స్ ఇచ్చినది కూడా నేను చూసా. అండ్ నేను పర్సనల్గా కూడా ఫీల్ అయ్యాను. అంటే జస్ట్ సింపుల్ థింగ్ చెప్తున్నా, మీరు చీర కట్టుకుంటారు చాలా అందంగా అనిపిస్తూ ఉంటుంది, అబ్బాయి చీర బాగుంది అనే ఫీలింగ్ వచ్చేస్తుంది, కొనాలన్న ఫీలింగ్ వస్తుంది. మీరు వేరే వాళ్ళకి సంబంధించి ఎవరైనా పిక్స్ పెడితే అదేంటి అప్పుడు ఆ శారీ అట్లుంది, ఇది ఏంటి ఇప్పుడు ఇట్లా ఉంది అన్న ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు డ్రేప్ చేయడం ఒకటైతే దాన్ని క్యారీ చేయడం ఇంకొకటి, సో రెండు వచ్చి ఉండాలి. డ్రేప్ చేస్తే సరిపోదు కదా, క్యారీ చేయడం కూడా వస్తే ఇంకా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. అది ప్రాక్టీస్ లో వస్తుంది. అంటే మనము కడుతూ ఉంటే అప్పుడు మనకి ఎలా క్యారీ చేయాలనేది ఈజీ అవుతుంది. ఓకే, అలాంటి కామెంట్స్ మీరు చూసినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే కాంప్లిమెంట్స్ అంటే ఎవరికి నచ్చవు, బేసిక్ గా అమ్మాయిలకి ఇంకా ఎక్కువ నచ్చుతా ఉంటది. ఎవరైనా కాంప్లిమెంట్ ఇస్తే ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాం మనం. సో ఇలాంటివన్నీ చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలా అని ప్రతిదానికి రిప్లై ఇవ్వలేము కదా, సో చూసి హ్యాపీ ఫీల్ అవుతాం అంతే. మేము ఇంత దూరం కూడా వస్తాం అనుకోలేదు, సో అలాంటివి చూసినప్పుడు కొంచెం మోటివేషన్ అలా వస్తుంది. ఓకే.